ఉన్నటువంటి పాతూరు నాగభూషణ గారు, రఘునాథ్ బాబు గారు, ఇంకా అనేక మంది, అదేవిధంగా జనసేన జిల్లా అధ్యక్షులు గాధ వెంకటేశ్వరరావు, ఇంకా వారి పార్టీ సీనియర్ నాయక మంది కలిసి 9:32 రేపు 17వ తేదీన జరగబోయేటువంటి భారీ బహిరంగ సభా కార్యక్రమానికి భూమి పూజ చేయటం జరిగింది. ఈ రోజు నుంచి దాదాపుగా 13 కమిటీలను వేయటం జరిగింది. 3 పార్టీలకు సంబంధించి 13 కమిటీల్లో దాదాపు 130 మంది పార్టీ నాయకులు 3 పార్టీల నుంచి కూడా ఈ కమిటీల్లో పనిచేయబోతా ఉన్నారు. మరి సభా నిర్వహణ కమిటీ కానివ్వండి, ప్రాంగణం కమిటీ కానివ్వండి, రవాణా కమిటీ కానివ్వండి, భోజన సదుపాయాల కమిటీ, మీడియా కమిటీ, వాలంటీర్స్ కమిటీ, ఇట్లా 13 కమిటీలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీరందరూ కూడా ఈ రోజు నుంచి మొదలుకొని రేపు సభా కార్యక్రమం పూర్తయ్యే వరకు కూడా ఇక్కడే ఉండి పనిచేయబోతా ఉన్నారు. లక్షలాది మంది, మరి చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపుగా 7-8 పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి లక్షలాది మంది ఈ సభా కార్యక్రమానికి తరలి రాబోతా ఉన్నారు. రేపు జరగబోయేటువంటి ఎన్నికలకి 3 పార్టీలు కలిసి పొత్తు ఖరారైన తర్వాత మొట్టమొదటిసారిగా 3 అగ్రనాయకులు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదిక మీదకు వచ్చి రేపు జరగబోయేటువంటి ఎన్నికలకి ఒక సమర సంకారావాన్ని ఈ సభా వేదిక పై నుంచి పూరించబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి యొక్క పతనం, ఈ సైకో సర్కార్ యొక్క పతనం రేపు 17వ తారీఖున జరిగేటువంటి సభా వేదిక మీద నుంచే ప్రారంభమవుతుంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ రెడ్డి రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం నుంచి కనుమరుగవటం ఖాయమనే మనం చెప్పుకోవాలి. అదేవిధంగా 5 సంవత్సరాల నుంచి అనేక రకాలుగా పీడింపు పడుతున్నటువంటి రాష్ట్ర ప్రజలకి ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా, వారి భవిష్యత్తుకు ఒక గ్యారంటీని ఇచ్చే విధంగా 3 నాయకులు కూడా ప్రసంగించబోతూ ఉన్నారు. అదేవిధంగా 2వ పక్కన మనం చూసినట్లయితే పూర్తిగా అయోమయంలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అభ్యర్థులు దొరకనటువంటి పరిస్థితిలో ఉంది. 2014లో కూడా ఒకసారి మనం గుర్తు చేసుకుంటే గుంటూరు జిల్లా నుంచి ఆ రోజున 3 పార్టీలు కలిసి పోటీ చేసినప్పుడు గుంటూరు జిల్లా నుంచే నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం ఒక రకంగా సెంటిమెంటల్ గా కూడా 2014లో ఏ రకంగా అయితే మరి 3 పార్టీలు కలిసి విజయ దుంబిది మోగించారో ఆనాటి ఎన్నికల్లో, ఈ రోజున 2019లో కూడా 2024లో కూడా అదే గుంటూరు గడ్డ మీద నుంచి స్థానిక మా పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులైనటువంటి పత్తిపాటి పుల్లారావు ఆ రోజున గుంటూరు జిల్లా అధ్యక్షులుగా 2014లో 3 నాయకుల్ని ఒకే వేదిక మీద తీసుకొచ్చి ఆ రోజున సభా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ రోజున మళ్లీ పుల్లారావు నియోజకవర్గంలోనే మరి వారు ఉండగానే అదే సభా వేదిక మీద నుంచి 3 నాయకులు కూడా ఈ రకంగా కలవటం, ఎన్నికల సమర సంకారాన్ని పూరించడం అనేది ఒక మంచి శుభ పరిణామం. తప్పనిసరిగా రేపు జరగబోయేటువంటి ఎన్నిక వన్ సైడెడ్ గా ఉండబోతా ఉంది. 2వ పక్కన మనం నిన్ననే చూసాం, చిలకలూరిపేట కలెక్షన్ క్వీన్, ఒకళ్ళ దగ్గర 7 కోట్లు, ఇంకొకళ్ళ దగ్గర ఒక 6 కోట్లు అభ్యర్థులను ఇప్పుడు 3వసారి మార్చారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒకే నియోజకవర్గంలో 1కి 2 సార్లు 3 సార్లు అభ్యర్థులని మార్చుకోవాల్సినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితికి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరుకుంది. ఆ పార్టీ బి ఫారం అడిగే వాళ్ళు కూడా ఈ రోజున లేనటువంటి పరిస్థితి. Y0 175 అని విర్రవీగినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇవాళ Y0 పులివెందుల అని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా సవాల్ చేస్తా ఉన్నారు. కాబట్టి జగన్ రెడ్డి, నీ కథ మొత్తం కూడా అంతమయ్యేటటువంటి పరిస్థితి.